రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు కష్టాలు మొదలయ్యాయని బీఆర్ఎస్ నాయకులు చింతల రమేష్ అన్నారు. చిట్యాల మండలంలో జిల్లా బీఆర్ఎస్ నాయకులు చింతల రమేష్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి సుధీర్ కుమార్ గెలుపు కోసం మాజీ స్పీకర్ ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనచారి ఆదేశాల మేరకు మండలంలోని వీధుల్లో బైకు ర్యాలీ నిర్వహించారు. అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టాక 6 గ్యారెంటీలను విస్మరించిందని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, మండల జిల్లా నాయకులు పాల్గొన్నారు. ఈరోజు రాష్ట్రంలో ప్రజా వ్యతిరేక పాలన బ్రహ్మాండంగా కొనసాగుతున్నటువంటి పరిస్థితులు ఉన్నవి. మోసపూరిత వాగ్దానాలతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు, ప్రాంతాలకు, అందరికీ కష్టాలు మొదలైనాయని చెప్పకనే చెప్తున్నటువంటి పరిస్థితి నెలకొన్నది. అనేక ప్రాంతాలలో నీరు లేక పంటలు ఎండిపోవడం జరిగింది. ఉద్యోగస్తులకు ఉద్యోగాలు ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. ఇవాళ కనీసము నెల నెల ఉద్యోగాలకు జీతాలు పడే పరిస్థితి లేకుండా అయిపోయింది. అనేక వాగ్దానాలు ఎక్కడ ఉన్నాయి అక్కడనే ఉన్నాయి. ముఖ్యమంత్రి గారు మాత్రము ఖచ్చితంగా నేను అప్పుడు చేస్తాను, ఇప్పుడు చేస్తాను అని చెప్పేసి ఇచ్చినటువంటి 6 హామీలను గాలికి వదిలేసి ఆ దేవుడి మీద ఒట్టు, ఈ దేవుడి మీద ఒట్టు అని ఒట్టు పెట్టుకొని కాలం గడుపుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. ముఖ్యమంత్రి గారికి తెలుసు, గతంలో ఎన్నికలకు ముందు రాష్ట్రం దివాలా తీసిందని ఆయనే మొత్తుకున్నాడు. లక్షల కోట్లు అప్పులు చేసిందని చెప్పేసి ఆయనే మొత్తుకున్నాడు, ఆయనే మాట్లాడిండు, అన్నీ ఆయన చెప్పి చేసిన తర్వాతనే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఆయనకు అధికారాన్ని కట్టబెట్టిండు. మరి అధికారాన్ని కట్టబెట్టిన తర్వాత ఇప్పుడు కూడా తెలంగాణ రాష్ట్రాన్ని బీఆర్ఎస్ పార్టీ మొత్తం ముంచింది, అప్పులు చేసిందని ఇప్పటికి 5 నెలల కాలం గడిచినా కూడా ఆయన చెప్పుకోవడం మరి ఆయన విజ్ఞతకే వదిలేయాల్సిన పరిస్థితి ఉంటుంది. చాలా ఇబ్బందికరమైన పరిస్థితి తలెత్తుతుంది. గతంలో 24 గంటల కరెంటు ఉంటే ఇప్పుడు ఆ కరెంటు చిన్న క్షణం పోతూనే ఉన్నది. రోజులో కొంతకాలం మాత్రమే కరెంటు అందుతుంది. ఇది వాస్తవంగా కాల్వలల్లో నీళ్లు లేక పొలాలు, మక్క చేనులు అన్నీ ఎండిపోయినది. అన్నీ మనకు కళ్ళారా మనం చూస్తున్నటువంటి పరిస్థితి. సమస్యల మీద పరిష్కరించాల్సింది, సమస్యలు పరిష్కరించాల్సింది పక్కకు పారేసి బీఆర్ఎస్ పార్టీని నిందించడం, తిట్టడము, ఆ కుటుంబ పాలన అంటూ కేసీఆర్ గారు కుటుంబంపై విరుచుకుపడడం తప్ప మరి రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు ఏ పనులు చేయడం లేదు, ఏ పరిష్కారం కూడా చూపలేని పరిస్థితిలో ఉన్నది. ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి రైతాంగాన్ని ఆదుకోవడంలో పూర్తి స్థాయిలో ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వము పూర్తిగా నిర్వీర్యమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల లోపల ఎంపీగా మరి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వారిని గెలిపించినట్లయితే మనకు రావాల్సినటువంటి అన్ని నిధులతో పాటు హక్కులను మరి మాట్లాడడానికి, కొట్లాడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రజలు దయచేసి ఆలోచించాల్సిన అవసరం ఉన్నది.